పోలీసులు ఎన్ని కేసులు పెడుతున్నా మందుబాబుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. పీకల దాకా తాకి వాహనం నడుపుతూ ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పెడుతున్నారు. దీనిపై ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించినా వారు మాత్రం మారడం లేదు. ఆడామగా తేడా లేకుండా మద్యం మత్తులో నగర రోడ్లపై హల్చల్ చేస్తున్నారు. తాజాగా నిన్న రాత్రి హైదరాబాద్ లోని బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఏరియాలో జరిగిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పెద్ద సంఖ్యలో తాగుబోతులు పట్టుబడ్డారు. జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మూడు చోట్ల డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు పోలీసులు. ఈ డ్రైవ్లో అడ్డంగా బుక్ అయిన కొంతమంది మందుబాబులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తనిఖీలకు సహకరించకుండా హల్చల్ చేశారు. మూడు ప్రాంతాల్లో జరిగిన తనిఖీల్లో తాగి వాహనం నడుపుతూ 40 మంది పోలీసులకు చిక్కారు. 20 కార్లు 25 బైకులను సీజ్ చేశారు. పట్టుబడ్డ వారికి కౌన్సిలింగ్ నిర్వహించిన తరువాత నాంపల్లి కోచ్లో హాజరుపరుస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇది జూబ్లీస్ ఏరియాలో మొత్తం 6 ప్లేస్లో చేస్తున్నాం. 6 ప్లేస్లో కేవీఆర్ పార్కు, జూబ్లీ చెక్ పోస్టు, చిరంజీవి బ్లడ్ బ్యాంకు, రోడ్ నెంబర్ 36, 45, బీఈబీ జంక్షన్, మొత్తం 6 ప్లేస్లు. 6 ప్లేస్లో మా సిబ్బంది సుమారు 100 మంది దాకా ఉన్నారు. ఇప్పటిదాకా కేసులు కూడా అయినాయి. కంపేర్ టు మేము ఎన్నిసార్లు చేస్తున్నా కూడా ఏం తగ్గడం లేదు. సేమ్ డ్రంకన్ డ్రైవ్ కండక్ట్ అవుతుంది. రోడ్డు మీద తాగి